ఈ దేశ ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రయోజనాలు అని చాలా చాలా ఉపోద్ఘాతాలు చెప్తున్నారు వారు పవన్ కళ్యాణ్ గారు. నేను వారిని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014లో మీరు సొంతగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా ఈ రాష్ట్ర ప్రజల ఏ అవసరం కోసం తీసుకున్నారు? మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు సాధించి పెట్టారో ఒక్కటి చెప్పండి. 2014లో పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం ముందు భారతీయ జనతా పార్టీకి మాత్రమే, ఆ రోజు కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనే సిద్ధాంతం కోసమే నేను పార్టీ పెడుతున్నానన్నారు. మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయమని అడిగారు? ఆ రోజు ఏ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడిగారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరిగింది? 2014 నుంచి 2019 దాకా మీ నిర్ణయాల వల్ల ఏం ప్రయోజనం జరిగింది? ఇక్కడ ఉద్దానం వెళ్ళొచ్చారు, పెద్ద ఫోటో సెషన్ చేశారు కదా సార్, ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఉద్దానంలో ఏం చేశారు? మీరు వెళ్ళి పెద్ద కాగితాలు కట్టేదో తీసుకెళ్ళి మాట్లాడొచ్చారు కదా, ఎలిగా స్పెషల్ ఫ్లైట్లో వచ్చి లుంగి కట్టుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికి చెప్పారు కదా ఉద్దానం ఉద్ధరించాము ఇద్దరం అని చెప్పని. మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు? రాజధాని వచ్చారు కదా తమరు, రాజధాని వచ్చి ఇవాళ సభలో ఎన్ని అసత్యాలు మాట్లాడారంటే ఎంత దుర్మార్గం ఇది. అంటే పట్టపగల అబద్ధాలు చెప్తే బాగోదని చెప్పని చీకటి పడ్డాక ప్రారంభించినట్టున్నారు ఉపన్యాసాన్ని. చీకట్లో అయితే అబద్ధాలు ఎన్నైనా మాట్లాడచ్చు అని చెప్పని. అసలు ఉండవల్లి పెనుమాక ఈ గ్రామాల్లో అసలు మీరేనా యాజిటేషన్ చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాంబాబు గారు అని మాట్లాడతారు. మీరు రాంబాబు గారు అంటే మీరు మానసిక అత్యాచారం చేయొచ్చు, ఏదో కులంలో పెద్ద హీరోవి, బాగా జనం అంటే జనం మోజుపడతారు, ప్రత్యేకించి మనవాళ్ళందరూ మోజుపడతారని రాంబాబు గారు ఏదో అమాయకంగా నిన్ను పిలుచుకున్నాడు పెళ్లికి. అంటే పెళ్లికి వెళ్తాం మీరు రాబాకు, పెళ్లికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళవయ్యా అంటే ఇవాళ ఈ పురాణం అందుకుంటావు రాంబాబు. మరి మనమెవరు? మన సినిమాకు పేరు కదా, మనం జానియా ఏంటి? మనం ఏంటి? తప్పు కదా ఈ రకమైన భాష. అంటే మనం ఎవరినైనా మానసిక అత్యాచారం చేసి మానసిక ఆనందం పొందొచ్చు. ఇదేం సునకానందం పవన్ కళ్యాణ్ గారు మనకి? ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడి పెళ్లికి పిలిస్తే వచ్చి అక్షంతలు అయ్యి, శత్రువుని కూడా పిలుస్తాం వచ్చి అక్షంతలు వేసి వెళ్తారు. అంటే శత్రువు కూడా మన పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది, మన పిల్లల జీవితాలు బాగుండాలి, 10 మంది ఆశీర్వదించాలి అని చెప్పి ఆశిస్తారు. రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు ఎంతమందిని పిలుస్తారు? ఏదో మీరేదో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటుంటే అసలు మీరు ఈ అలౌకిక జీవితాన్ని అన్ని వదిలేసి అక్కడ మీరు మిమ్మల్ని తపోభంగం చేసి మా అంబటి రాంబాబు గారు మిమ్మల్ని పెళ్లికి పిలుచుకొచ్చినట్టు మీ తపస్సు అంతా పాడైపోయి ఈయనేదో మీకు మునికెన్నిలాగా ఓ రాంబాబు వరసి మేనకలాగా రాంబాబు గారు కనపడితే మీరు గబగబా వచ్చి పెళ్లికి వచ్చినట్టు. ఏంటి భాష అంతా? మీరు మాత్రం మానసిక అత్యాచారం చేసేసి ఎవరిని పడితే ఆడమ్మొక తేడా లేకుండా మిమ్మల్ని మాత్రం పల్లెత్తి మాట అనేవారు అనకూడదు. ధర్మం ఇది? ఉండవల్లి పెనుమాక ఈ గ్రామాల మంగళగిరి నియోజకవర్గాన్ని గ్రామాలన్నింటిలోని రైతులకి ధైర్యం ఇచ్చింది ఎవరు? ఊతం ఇచ్చింది ఎవరు? వాళ్ళ పోరాటంలో వారికి అండగా నిలబడింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా మీరు నిలబడ్డారా? మీరేం చేశారు? ఒకరోజు విహారయాత్రలాగా వచ్చి అక్కడికి వచ్చి కూర్చుని ఎవరి చేతిలో గబాన్లా గిన్నె లాక్కుని దాంట్లో ఉన్న పెరుగన్నం లటాలాటా తినేసి చంద్రబాబు ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారు అన్నీ బాగా చేస్తున్నాడని చెప్పి మీ దారి మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఆదుకున్నది? పోరాటం చేసింది ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు చేశారా? మీరేం చెప్పారు? ఆ పెరుగానం తినేసి వెళ్ళిపోయి చంద్రబాబు దేవు ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పి చంద్రబాబు అన్ని బాగా చేస్తున్నాడని చెప్పిన మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ప్రజలకి జ్ఞాపక శక్తి ఉండదనుకుంటున్నారా మీరు? ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల్లో? అంటే జనం కోసం ఎంతగానో దిగజారి పెద్దది అదో హీరోయిజం లాగా మీరు ప్రవర్తించడం. మీరేం చెప్పారు? ఐవీఆర్ కృష్ణారావు గారు పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఈ బెజవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా మీరేం చెప్పారు? ఇది ఒక కుల రాజధాని, ఇది అందరికీ రాజధాని కాదు, ఇది अंजेपी मी नोटितो मीरु माट्लाडि कर्नूल एल्ली అది ఒక సామాజిక వర్గం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజధాని మాత్రమే ఇది అందరి రాజధాని నా మన దృష్టిలో మన మనసులో జనసేన మనసులో మాత్రం కర్నూలే రాజధాని అని చెప్పని మీరు మాట్లాడి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఏది బడితే అది పూటకో సిద్ధాంతం రోజుకో సిద్ధాంతం సినిమా అంటే సినిమా సినిమాకో డైలాగ్ సినిమా సినిమాకో స్టేట్మెంట్ బాగుంటుంది అసలు ఇది భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కిను ఇవాల్టికి అసలు తేడా ఏం కనబడింది అక్కడ సినిమా వాళ్ళు రాసిచ్చిన డైలాగులు చదివి వెళ్ళిపోతారు ఇక్కడ సినిమా వాళ్ళు రాసిచ్చిన డైలాగులు చదివి వెళ్ళిపోయారు ఏం మాత్రం అసలు అంటే ఒక మాట కట్టుబాటు అరే మొన్న ఏం చేశాం నిన్న ఏం చేశాం జనం గుర్తుంటదే అనేది ఆలోచన లేకుండా మాట్లాడటం చాలా అన్యాయం పవన్ కళ్యాణ్ గారు ఇది మీ దృష్టిలో మీలాగా సిద్ధాంతాలు లక్షల పుస్తకాలు చదివినటువంటి వారు ఈ రకంగా ప్రవర్తించడం అనేది కూడా ధర్మం కాదని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు రాష్ట్రానికి అని చెప్తారు అప్పులు పెరిగినాయి అని చెప్తారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు అని చెప్తారు ఇది పచ్చి దగా కదా మిమ్మల్ని మీరు వంచుకోవడం కాదా ఈ 3 సంవత్సరాల్లో 1,35,000 కోట్ల రూపాయల్ని సరాసరి ఒక్క పైసా లంచానికి అవకాశం లేకుండా ప్రజల బ్యాంక్ అకౌంట్లోకి సరాసరి పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా మీకు తెలీదా మీకు లెక్కలు రాసిచ్చినోడికి తెలీదా రాష్ట్రం కరోనాతో అల్లాడుతుంటే అప్పటి వరకు కేవలం ఒకే ఒక వైరాలజీ ల్యాబ్ తిరుపతిలో ఉంటే దాన్ని పదుల సంఖ్యలో 20ల సంఖ్యలో ల్యాబులను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందజేసి 30,000 కోట్ల రూపాయలతో కరోనాకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని పోరాటం చేసి సంసిద్ధం ప్రాణాలని పోగొట్టుకోకుండా నిలబెట్టినటువంటి పరిస్థితులు మీకు గుర్తు రావట్లేదా కరోనా కష్టకాలంలో 45,000 కోట్ల రూపాయలని సరాసరి పేద బిక్కి ప్రజలందరి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే దానికి లెక్క జమ మీకు తెలియట్లేదా నాడు నేడు పేరు మీద ఆఖరికి మీరు ప్రేమించే చంద్రబాబు చదువుకున్నటువంటి స్కూల్ను కూడా బాగు చేయకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి మీ స్నేహితుడు పక్కుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 16,000 పాఠశాలల్ని 7,000 కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరించినటువంటి వాస్తవమా కాదా పుస్తకాలన్నింటిలో కూడా ఒక పేజీలో ఆంగ్ల మాధ్యమం ఒక పేజీలో తెలుగు మాధ్యమంలో వచ్చేసి పిల్లలకి కొత్త తరం విద్య అందించేదానికి కానీ నూతన విద్యను అందించేదానికి కానీ మానసికంగా ఎక్కడా కూడా డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోల్చుకుని కుంగిపోకుండా వీళ్ళ పిల్లల్ని పేదల పిల్లలందరినీ కూడా యూనిఫామ్తో టిప్ టాప్గా మంచి బల్లల మీద కూర్చున్నట్టుగా చేసి విద్యని వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచి డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడేలాగా చేసేదానికి ఖర్చు పెట్టిన డబ్బులు కనపట్లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా నాడు నేడు భాగంగా ఆసుపత్రులను 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరించినటువంటి తమ కళ్ళకి కనపడతలేదా తమ చెవులకి వినపట్టలేదా లేదా మీకు రాతలు రాసిన వాడి కళ్ళకి మెదడులోకి ఎక్కన పరిస్తుందా ఇవాళ ఆయన మాట్లాడతాడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో ఉండగానే అమరావతి చట్టం చేశారు కదా శాసనాలను మార్చే అధికారం ఎవడిచ్చాడు చట్టసభల్లో శాసనం చేస్తే అమలు చేయాలి కదా అని మాట్లాడుతున్నారు రోజు మనం ఎక్కడ దేగుతాం పవన్ కళ్యాణ్ గారు రోజు మనం దేకేది ఎక్కడ ఎవరి చంకనెక్కి తిరుగుతున్నాం ఏం మాట్లాడుతున్నాం నిన్ను నడిపించే శక్తి ఎవరు ఇప్పుడు నాకడే మీటింగ్లో కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు తమరు మీరేం చెప్పారు బీజేపీ నాకు దిశానిర్దేశం చేయాలని చెప్పారు కదా మరి అటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని శాసనం చేసిన మాట మీరు బీజేపీ వాళ్ళు గుర్తు చేయరా ఏం మాట మారుస్తున్నారని చెప్పని చంకలోంచి ఎగిరి చొక్కా పట్టుకుని అడగలేరా ఏమైంది మీ ధైర్యం ఈ ఇప్పటం పొలాల్లోనే నా ఈ మాటలని ఢిల్లీలో లేవా? ఢిల్లీలో ఉండవా? మా అమ్మాయికి ఇప్పటం ప్రజల పొలాల్లోనేనా ఈ మాటలన్నీ? ఆరంభ సౌరత్వాలు, ఉత్తర కుమాల ప్రగల్భాలని, విశాఖ రైల్వే జోన్ ఏదని శాసనం తయారు చేశారు కదా మోడీ గారు, అమిత్ షా గారు. ఏమైంది విశాఖ రైల్వే జోన్ అని మీరు నిలదీయరా, అడగరా? తప్పు కదా శాసనం చేసి మర్చిపోవటం అని చెప్పని. పోలవరానికి ముంపు బాధితులకు కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పని చెప్పడం నోరు రాదా మీకు? విశాఖ కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలని చెప్పని శాసనం చేశారు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టండి అని చెప్పని నోరు పెగలదా మనకి? శాసనం చేశారు కదా పార్లమెంట్లో, మనం బీజేపీ పెద్దల సంఖలో ఉన్నాం కదా. ఆఖరికి మీకు రాజకీయాలు కూడా ఎటు నుంచి ఎటెళ్లాలో కూడా వాళ్లే చెప్పాలని అడుగుతున్నారు కదా. మరి ఎగిరి చొక్కా పట్టుకోవచ్చు కదా మనం, ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే ఇప్పటం పొలాల్లో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మంది.